జయ గురువత్త. తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం. దత్తభక్తులకు, భగవద్ బంధువులకు నమస్కారములు. మన తంత్రశక్తి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు, ఈ నెల 22వ తారీఖున మార్గశిర పుణ్యమైన నాడు. దత్త జయంతిని పురస్కరించుకొని అనగాదత్త ప్రచార సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో దత్తభక్తులమైన మన అందరము కలిసి దత్త జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. 77వసారి, ఇప్పటికి 76 సందర్భాలలో ఇటువంటి దత్త జయంతి ఉత్సవాలని, అలానే దత్త సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళాం. ఎన్నో ప్రదేశాలలో సామూహిక అనగా అష్టమి వ్రతాలను, దత్తమాలా తాంత్రిక హోమాలను, కార్తవీరార్జున తాంత్రిక హోమాలను, ఇటువంటి కార్యక్రమాలని, దత్త సేవ కార్యక్రమాలను చేసుకున్నాం. ఇప్పుడు 77వసారి మన హైదరాబాద్లో కొత్తపేటలో దిల్సుఖ్ నగర్ దగ్గర ఉండేటువంటి కొత్తపేట, ఆ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఆపోజిట్లో మీరజ్ సినిమా థియేటర్ ఉంటుంది. దాని పక్కన చిన్న సందులో శ్రీ సాయి గార్డెన్స్ అని ఉంటుంది. అందులో ఆ యొక్క వేదిక మీద రేపు 77వ దత్త సేవా కార్యక్రమాలను 22వ తారీఖు దత్త జయంతిని పురస్కరించుకొని చేసుకుంటున్నాం మనం. ఆల్రెడీ అడ్రస్ అంతా కూడా మన యొక్క కార్యక్రమంలో స్క్రోల్ అవుతుంది. ఎందరో దత్తభక్తులు ఎన్నో దూర ప్రాంతాల నుంచి కూడా, కర్ణాటక ప్రాంతం నుంచి, అలానే తిరుపతి, శ్రీకాళహస్తి నుంచి, ఒరిస్సా నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. దత్తభక్తులు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. అందరం కలిసి దత్త సేవ కార్యక్రమం చేసుకుందాం. మొదటగా ఉదయాన్నే 9:00 కార్యక్రమానికి వచ్చేసేయండి. 9:00 ఆ రోజు 22వ తారీఖు శనివారము, మార్గశిర మాసం, పౌర్ణమి, అందులో మృగశిరా నక్షత్రం కలిసి వచ్చినటువంటి శనివారం రోజున ఉదయాన్నే 9:00 కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. పల్లకి సేవతో కార్యక్రమం మొదలవుతుంది. దత్త సాంప్రదాయంలో స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి పల్లకీ సేవ, ఆ దత్త పల్లకీ సేవ కార్యక్రమంతో మొదలవుతుంది. ఆ తర్వాత గోపూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సౌందర్యలహరి పారాయణ జరుగుతుంది. ఏ సంకల్పమైనా నెరవేరాలి అంటే మొదటగా మనం గోమాతను పూజించుకోవాలి. గోమాత యొక్క ఆశీర్వచనం కనుక కలిగితే కనుక మనం అనుకున్నటువంటి సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి. అందుకోసమని గోపూజ చేసుకుంటాం మనం. ఆ గోపూజలో పాల్గొని మన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని గోమాతకు నమస్కరించుకొని ప్రదక్షిణ చేయడం ద్వారా మనం చేసేటువంటి పనులు ఎటువంటి ఆటంక విఘ్నాలు కలగకుండా విజయం చేకూరటం కోసం, మన సంకల్పం శీఘ్రంగా నెరవేరటం కోసం గోమాత అనుగ్రహాన్ని పొందుతాం. పల్లకీ సేవ, స్వామివారిని అందరము కూడా మంగళ వాయిద్యాలతో, దత్తభక్తులమైన మన అందరము కలిసి స్వామి నామాన్ని తలుచుకుంటూ స్వామివారిని పల్లకీలో కార్యక్రమానికి దగ్గర తీసుకొచ్చుకుంటాం మనం. అది పల్లకీ సేవ అన్నది. ఆ తర్వాత ముఖ్యంగా స్త్రీమూర్తులు, సోదరిమణులు, ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి సోదరిమణులు ఉన్నారో వారందరి చేత కూడా సౌందర్యలహరి పారాయణ చేయించడం జరుగుతుంది. కూర్చోబెట్టి శీఘ్రంగా వివాహం జరగటం కోసమని ఆ పల్లకీ సేవ, గోపూజ, సౌందర్యలహరి పారాయణ అయిన తర్వాత అల్పాహారం ఉంటుంది. అంటే ఎక్కడో సుదూరు ప్రాంతాల నుంచి వస్తున్నారు చాలామంది, పొద్దున్నే పెద్దవాళ్ళు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు ఆ రోజు కాబట్టి అందరి కోసం కూడా ఆ రోజున అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అల్పాహారం అయిన తర్వాత అప్పుడు స్వామివారికి అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారికి ముఖ్యంగా అంతా కూడా మనం అందరము కలిసి పుష్పాలు అభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారికి నిలువెత్తు పటం మొత్తం మునిగే విధంగా నిలువెత్తు స్వామివారిని, అనగా అమ్మవారిని, అయ్యవారిని పెట్టేసి మనం పుష్పాభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అనగాష్టమి వ్రతము, కార్తవీరాజున తాంత్రిక హోమము, ఆ తదనంతరము మంగళహారతి స్వామివారికి, ఆ తర్వాత దత్తభిక్ష కార్యక్రమాలు, గ్రంథ వితరణ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఆ రోజున మనకి. కాబట్టి ఈరోజున ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి దత్తభక్తులు అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలంటే, అంటే ఇప్పుడు ఈ పూజలు చేస్తూ, ఈ వ్రతంలో పాల్గొంటూ, దీని ద్వారా తంత్రశాస్త్రంలో ఏమేమి రెమెడీస్ చెప్పారు అవి నేర్చుకుంటున్నాం మనం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని, వ్యాపార పరంగా ఎదగాలని, అప్పులు ఊపుల నుంచి బయటపడాలని, లక్ష్మి మనకుండే లక్ష్మీ మాయ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాం మనం. మూడు నక్షత్రాలు చాలా విశేషమైనది. ఒకటి మృగశిర, రెండోది ఆర్ద్రా నక్షత్రం, మూడోది పునర్వసు నక్షత్రం. ఈ మూడు కూడా కలిసి వచ్చినాయి మనకి. రేపు శనివారం 22వ తారీఖు శనివారం మృగశిర నక్షత్రం, 23 ఆదివారం ఆర్ద్రా నక్షత్రం, 24 సోమవారం పునర్వసు నక్షత్రం. ఈ మూడు రోజులు కూడా ఇంటి ఇల్లాలు, గృహలక్ష్మి, గృహలక్ష్మి చక్కగా లక్ష్మీ పూజ చేసుకోండి. ఈ మూడు రోజులు కూడా లక్ష్మీ పూజ చేసుకోండి, ఉపవాసం ఉండండి, ఏదైనా నేల మీద చాపను కానీ కొత్త వస్త్రాన్ని కానీ పరిచి పడుకోండి మూడు రోజులు కూడా. ఎట్లానే మొదటి రోజు దత్తభిక్ష స్వీకరిస్తారు, చక్కగా అనగాష్టమి వ్రతం చేసుకుంటారు, అమ్మవారు వ్రతం చేసుకుంటారు, దత్తభిక్ష స్వీకరిస్తారు. ఆ మూడు రోజులు పూజ అయిన తర్వాత శనివారం, ఆదివారం, సోమవారం పూజ అయిన తర్వాత మంగళవారం రోజు ఎవరైనా ముగ్గురు ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టండి, లేదా గోమాతకి కడుపు నిండా భోజనం పెట్టండి, ఏదైనా కుక్కకి భోజనం పెట్టండి.
దత్త స్వరూపాలు మన ఇంటికి వస్తారు, ఆ దత్త స్వరూపానికి భోజనం పెట్టండి మూడు రోజులు పూజ అయిన తర్వాత. అలానే ఆరోగ్యపరంగా బాధపడేటువంటి వారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేటువంటి వారు, ముఖ్యంగా మానసికంగా బాగా బాధపడేటువంటి వారు, చాలామంది ఈ రోజు రేపు పిల్లలు కొంతమంది చూస్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మందులు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మానసికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే కనబడుతుందంటారు, లేకపోతే రాత్రిపూట లేచి ఏడుస్తుంటారు. చాలా రకాలుగా మనం చెప్పుకోలేం కానీ ఇటువంటి మాధ్యమాల ద్వారా అంత తీవ్రంగా మానసిక ఆందోళనతో బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు కానివ్వండి, విపరీతమైన కోపం వచ్చి ఆ కోపంలో ఏం చేస్తారో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇలా మానసిక సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి వారు, దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడేటువంటి వారు, మరీ ముఖ్యంగా అర్థం కానటువంటి కారణం లేనటువంటి అనారోగ్యంతో, అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ అనారోగ్యానికి ఏం లేదమ్మా బాగానే ఉంది, ఏ ఊరికే నరాలు వీక్నెస్ లేదు బలానికి మందులు వాడమంటుంటారు, కానీ మనకు తెలుస్తుంది అనారోగ్యం అని. కానీ డాక్టర్స్ కూడా నిర్ధారించలేని కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, ఇటువంటి వారు ఎవరున్నా సరే వీళ్ళందరూ చేయదగినటువంటి గొప్ప పూజ ఏంటి అంటే రేపటి నుంచే మొదలు పెట్టుకోండి, ఇంట్లో దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం దగ్గర తెల్లని వస్త్రాన్ని పరిచి అందులో ఒక 8వ 10వ సొంటి కొమ్ములు వేయండి. మనకి సొంటి దొరుకుతుంది బయట పచారీ షాపులు అందరికీ కూడా. రేపటి నుంచి మొదలు పెట్టుకోండి, దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం దగ్గర తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద ఒక 8 కానీ 10 కానీ సొంటి కొమ్ములు పెట్టండి. పెట్టి కూర్చొని ఎవరైతే బాగా తీవ్రంగా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే శారీరకంగా బాధపడుతున్నారో, ఎవరైతే గ్రహపీడ ప్రభావ రీతి అనారోగ్యంతో బాధపడుతున్నారో, దీర్ఘకాలికంగా కానీ తరచుగా అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో, వాళ్ళ పేర్లు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని కూర్చొని చక్కగా ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ మంత్రం చెప్తాను రాసుకోండి, ఓం హం ఆకాశాయ నమః. ఓం హం ఆకాశాయ నమః. ఆకాశం ఉంటుంది కదా, ఓం హం ఆహ్వానంలో హ ఉంటుంది. రోజు కూడా రేపటి నుంచి మొదలుపెట్టి రేపు మళ్ళీ అనగాష్టమి వ్రతం అన్న 22వ తారీఖు దత్త జయంతి నాడు చేసుకునేటువంటి ఆ యొక్క దీంతో కార్త వీరార్జున తాంత్రిక హోమం చేసుకుంటున్నాం కదా మనం, ఆ రోజున ఆ కార్యక్రమానికి వచ్చే వరకు రోజు కూడా చక్కగా మొదటి రోజునే పసు ఆ యొక్క సొంటి కొమ్ములు పెట్టాలి. ఇంక రోజు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి పెడితే చాలు. ఒక్కసారి 8 కానీ 10 కానీ సొంటి కొమ్ములు పెట్టేయండి, ఇంకా రోజు పెట్టక్కర్లేదు. కానీ రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించుకొని మళ్ళీ రాత్రిపూట కూడా సాయంత్రం పూట కూడా దీపాన్ని వెలిగించుకొని రెండు పూట్ల కూడా ఆ రోజు 22వ తారీఖు వరకు కూడా ఓం హం ఆకాశాయ నమః, ఓం హం ఆకాశాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. ఈ 22వ తారీఖు వరకు కూడా రోజు కూడా స్వామివారి పాదాల దగ్గర ఉన్న సొంటి కొమ్ములో నుంచి ఏదైనా ఒక చిన్న సొంటి కొమ్ముని తీసుకొని దాన్ని సొంటు టీ కానీ కాఫీ కానీ లేకపోతే దాన్ని కషాయంగా కానీ ఏదైనా చేసుకొని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి రోజు కూడా సొంటి కొంచెం కాచి తాపిస్తూ ఉండండి వాళ్ళ చేత. ఇప్పుడు ఈ 8 రోజులు ఏదైతే మనకి ఈ రోజు నుంచి ఉందో 22వ తారీఖు వరకు ఆ రోజు వరకు రెండు పూట్ల ఓం హం ఆకాశాయ నమః అంటూ పూజలు చేసుకుంటూ ఉండండి. రోజు కొంచెం సొంటి తీసుకొని ఆ సొంటిని టీ రూపంలో కానీ కషాయ రూపంలో కానీ కాఫీ రూపంలో కానీ మరొక రూపంలో మరొక రూపంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం కొంచెం తాపించండి. ఇలా 22వ తారీఖు వరకు చేసుకుని ఇంకా కొన్ని సొంటి మొగ్గులు సొంటి కొమ్ములు మిగిలిపోయి ఉంటాయి మనకి అక్కడ స్వామివారి పదాల దగ్గర, ఇంకా కొన్ని సొంటి కొమ్ములు మిగిలిపోయి ఉంటాయి. అవన్నీ తీసుకొని చక్కగా తెల్లని క్లాత్ వేసుకున్నారుగా మూట కట్టుకొని రేపు అక్కడ వ్రతాన్ని దగ్గర తీసుకురండి. ఆ రోజున దగ్గర స్వయంగా నేనే ఉండి ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పుకొని సంకల్పం చెప్పి వారికి ఉన్న అనారోగ్యం తొలగిపోవాలని ఆ సొంటి కొమ్ములు కార్త వీరార్జున తాంత్రిక హోమంలో స్వామివారికి సమర్పిద్దాము. అగ్నిముక్త అగ్నిదేవుడు స్వాహాదేవి కలిసి ఆ యొక్క సొంటి కొమ్ములను మీరు ఇన్ని రోజులు పూజ చేసిన సొంటి కొమ్ములని స్వామివారి పాదాల చింత చేరుస్తాయి. ఇది చేసుకోండి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఆ విధంగా చక్క సొంటి కొమ్ములు పూజించి ఆ సొంటి కొమ్ములు తీసుకొని రేపు వచ్చి హోమాలను సమర్పించుకోండి స్వామివారికి. శీఘ్రంగా ఇంకా రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు మన ఇంట్లో ఎటువంటి అనారోగ్యం ఉండకూడదని గట్టి సంకల్పంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాం. మనం ఇంకా మరిన్ని దీని గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే 22వ మనకి కార్యక్రమం జరుగుతుంది, మన సంస్థ వాళ్ళని సంప్రదించండి, మిగతా అన్ని విషయాలు కూడా వారు మీకు తెలియజేస్తారు. అలానే ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమంలో కానివ్వండి, లేదు దత్త భిక్షలో పాల్గొనేటువంటి వారు, గ్రంథ వితరణలో పాల్గొనేటువంటి వారు, దత్త సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు మన సంస్థ వాళ్ళని సంప్రదిస్తే కనుక వాళ్ళు మిగతా అన్ని విషయాలు కూడా తెలియజేస్తుంటారు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి చేసుకోండి. అలానే ఏదైనా సరే ఏదైనా దత్తభిక్షకు కానివ్వండి, గ్రంథ వితరణ కానివ్వండి,
అన్నదానానికి వేటికిచ్చినా సరే, గోసేవకు కానీ ఇలాంటి వేటికిచ్చినా సరే రిసిప్ట్ని మాత్రం ఖచ్చితంగా పొందండి. సంస్థ వాళ్ళు మీకు అన్ని రకాలుగా కూడా వాళ్ళు రిసిప్ట్ అందజేస్తుంటారు. మీ పేరు, గోత్రనామాలు, ఇంటి అడ్రస్తో సహా ఇవ్వండి. ప్రతి నెలా కూడా మీ ఇంటికి ప్రసాదం వస్తూ ఉంటుంది ఖచ్చితంగా కూడా. కాబట్టి ఖచ్చితంగా రిసిప్ట్ పొందండి. వ్యక్తిగతంగా మాత్రం ఈ సంస్థలు ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకండి, ఏ రూపంలో కూడా ఇవ్వకండి. ఏది ఇచ్చినా రిసిప్ట్ తీసుకోండి. వ్యక్తిగతంగా మాత్రం కొన్నిసార్లు ఏదైనా అలాంటివి జరిగితే కనుక మీరు దాన్ని ప్రోత్సహించకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మనందరి చేతుల మీద ఉంటుంది. ఇది నిన్నటి రోజున లక్ష్మీ అనుగ్రహం కోసం చెప్పుకున్నాము. ఈ రోజున అనారోగ్యం తొలగిపోవాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాము. మరలా సంతానం కోసం, సంతాన లక్ష్మి పూజ చేసుకొని సంతానం కోసం ఏం చేయాలనే విషయాన్ని కూడా మరలా చెప్పుకుందాం మనం. అయితే ఈ లోపల ఇన్నాంచి కార్యక్రమంలో భాగం ఒక కాలర్ లైన్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం మనం. హలో, హలో అమ్మా, జయగ్రూత్ అమ్మా. హలో, హలో జయగ్రూత్ అమ్మా, చెప్పండి తల్లి. మా వారి గురించి అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామ్మా? మా వారి గురించి అండి. ఇంతకు తెలుగు వస్తే వినపడుతుందా? వినబడుతుంది. ఏ ఊరు, ఏం పేరు, అదే అడిగింది నేను ఫస్ట్. ఖమ్మం అండి. ఏం పేరు? ఉమారాణి. ఉమారాణి గారు చెప్ప, ఇప్పుడు చెప్తాలి. మా వారు కమల పిల్లలు అండి. మా వారు అమర్ది గారు ఇద్దరు. అమ్మా, కమల పిల్లలు ఇద్దరు. మా అమర్ది గారు మంచిగా యాక్టివ్ గా బాగానే ఉంటుంది. మా వారు ఏ పని చేసినా చేతికి రాదు, అసలు ఏం చేసినా ఫలితం ఉండట్లేదు అసలు. ఓకే ఓకే అమ్మా. మా మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు అయినండి. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఏది అమౌంట్ మిగలటం కానీ, వ్యాపారంలో ఏది బిజినెస్ లో కానీ అన్ని నష్టమే వచ్చినాయి తప్ప ఏది లాభం లేదు. పెళ్లి కాకముందు ఆయన చేసే పని, ప్రతి పని మంచిగా ఉందంట. పెళ్లి అయ్యాక నుంచి ఆయన అప్పులపాలేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏదో అంత 10,000, 100,000, 50,000 అప్పు పడుతూనే ఉన్నాడు. చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నాం అండి. గురించి తప్పకుండా సోదరి, మీరు ఏదైతే చెప్తున్నారో సోదరి, అంటే కమల పిల్లలు చిన్నప్పుడునైనా తర్వాత ఏమి ఎవరి జాతక ప్రకారం ఎవరి కర్మలు వాళ్ళకుంటేనా దానికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ అది తీసేసేయండి. రెండవది, వివాహం జరిగిన దగ్గర నుంచి అట్లా ఏమి ఉండదు నాన్న. ఇప్పుడు కూడా ఇంకా వివాహం జరిగిన తర్వాత గృహలక్ష్మి ఇంటికి వస్తుంది, అప్పటి నుంచి ఇంకా ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే దానికంటే కూడా మన ప్రారంభ కర్మలు కానీ, లేకపోతే మనం చేసుకుని తెలిసి తెలియకుండా మనం చేసుకునేటువంటి కొన్ని కొన్ని పాపాల వల్ల ప్రభావం కానివ్వండి, జాతకరీత్యక గ్రహ ప్రభావాలు కానీ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. కానీ వివాహం తర్వాత ఆడపిల్ల వచ్చిన దగ్గర నుంచి కలిసి రాలేదు అనేది సంపూర్ణంగా అబద్ధం. నాన్న, అదేనంటే ఆడపిల్ల లక్ష్మీత స్వరూపం, లక్ష్మీ స్వరూపాలు. ఆ ఆడపిల్ల మన ఇంట్లో అడుగుపెట్టింది, మన ఇల్లు అనుకుని అడుగుపెట్టిందంటే చక్కగా గృహలక్ష్మి ఇంటికి వచ్చినట్టు. సో అది కూడా కాదు నాన్న, కేవలము కూడా లక్ష్మీ అనుగ్రహం లేకపోవచ్చు, జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ప్రారంభ కర్మలు కావచ్చు, మన పాప ఫలితాలు కర్మ ఫలితాలు కావచ్చు, ఏదైనా మరో కారణం కావచ్చు నాన్న. కాబట్టి అటువంటి ఆలోచన కూడా ఏం లేదు తల్లి. ఏదైనా సరే మీరేం కోరుకున్నారు సోదరి? లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకున్నారు. చక్కగా ఖమ్మం నుంచి అక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి. అక్కడి నుంచి చాలామంది మనకి రేపు 22వ తారీఖు దత్త జయంతి నాడు అనగాష్టమి వ్రతం చేసుకోవడం వస్తున్నారు తల్లి. కాబట్టి మీరు కూడా తప్పకుండా స్వామివారికి నమస్కరించుకోండి. చాలామంది అయ్యా మేము రాలేకపోతున్నాము, మేము రాలేము అనుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చెప్తుంటారు అయ్యా మేము వద్దాం అనుకున్నాం కానీ మాకు అవకాశం లేదు, అయ్యా మేము రాలేము అంటే కొంత ఏదో ఒక ఇబ్బంది కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. మన కారణాలు ఇప్పుడు ప్రజెంట్ అప్రస్తుతం కాబట్టి ఈ పలానా కారణం అయితే రాలేకపోతున్నాం అనుకుంటుంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు రావాలని అనుకుంటే కనుక చక్కగా దత్తనామం తలుచుకుంటూ స్వామివారికి నమస్కరించుకుని, స్వామి నీ మాయను చూపించు, ఎలాగైనా వచ్చి ఆ రోజున సామూహికంగా కొన్ని వేల మందిలో కూర్చొని చక్కగా ఆ రోజున ఆ స్వామి నామం తలుచుకోవాలి, నీ సేవ చేసుకోవాలి, నీ పారాయణ చేసుకోవాలి, నీ వ్రతం చేసుకోవాలి, నీ యొక్క అనగా హోమం చేసుకోవాలి స్వామి, ఆ విధంగా దత్తభిక్షలో పాల్గొనాలి, గ్రంథ వితరణ తీసుకోవాలి, నీ నామం తలుచుకోవాలని కనుక మన సంకల్పం చెప్పుకుంటే ఆ దత్తుడే ఇంటికి వచ్చి నన్ను పిలుచుకొని ఇక్కడికి తీసుకొస్తాడు తల్లి. కాబట్టి ఏమి ఆలోచన చేయకున్నానా, 22వ తారీఖు దంపతులు ఇద్దరు వచ్చి చక్క అనగాష్టమి వ్రతంలో కూర్చోండి, ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు తల్లి. తప్పకుండా శీఘ్రంగా అనగాదత్తుని పట్టుకున్నాన, అనగాదత్తుని పాదాలు పట్టుకుంటే కనుక మనకి లక్ష్మీ మాయ అనేది ఏది ఉండదు తల్లి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతూ తల్లి చేసుకో సోదరి, మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తూ జయ గురుదత్త. ఇంకా మరొక కాలం ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం మనం. హలో, జయ గురుదత్త స్వామి. అయ్యా జయ గురుదత్త. అయ్యా స్వామి, నా పేరు శ్రీను స్వామి. అయ్యా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను స్వామి. చెప్పండి సోదరా. వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. అయ్యా నాకు ఈ మధ్య కాలంలో అనారోగ్యంగా ఉన్నట్టు నాకు తెలిసింది. అయ్యా దీనికి పరిష్కారం ఏందనేది మీరు ఏం చేయాలనేది ఏందనేది అర్థం కావట్లేదు స్వామి. అంటే అనారోగ్యం అంటే తీవ్రమైనటువంటిదా లేక ఎట్లా అనారోగ్యం? తీవ్రమైనటువంటిదే స్వామి. ఓకే, వైద్యుల్ని సంప్రదించారా?
వైద్యుని పర్యవేక్షణలో ఉండండి, వారు సూచించినటువంటి ఔషధాలు వాడుతుండండి. మీరే కాదు సోదర, ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా మన యొక్క అనారోగ్య సమస్యను తొలగించడం కోసమని పురాణాల నుంచి కూడా వైద్య శాస్త్రం ఒకటి ప్రత్యేకంగా ఉన్నది. ఆ వైద్య శాస్త్రాన్ని అభ్యసించి అందులో నిష్ణాతులైనటువంటి వారిని ఈ రోజున మనం వైద్యులుగా పిలుచుకుంటున్నాం. వాళ్ళు వైద్యో నారాయణో హరి, వైద్యులు మనకి భగవంతుడితో సమానం. కాబట్టి మనకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా వైద్యుని పర్యవేక్షణలో వారు సూచించిన ఔషధాలు వాడుతూ ఉండాలి. రెండవది, తంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, అలానే దీనికి కూడా పరిష్కారాలు ఉంటాయి. కాకపోతే ఈ పరిష్కారాలు చేసుకున్నంత మాత్రమే చేతనే ఇంకా దేని వలన కాకుండా ఈ పరిష్కారాల వలనే తగ్గుతాయి అంటే అది కరెక్ట్ కాదు. ఈ పరిష్కారాల ద్వారా మనం వాడేటువంటి మందులు తొందరగా పనిచేస్తాయి, శీఘ్రంగా మనకుండా అనారోగ్య సమస్య తొలగిపోతుంది. అలానే వైద్యుని ఆ యొక్క ఔషధాలు వాడుతూ ఉండటం ద్వారా ఈ రెండింటిని కలిపి చేసుకుంటేనే ఫలితం ఉంటుందని మనం ఎప్పుడూ చెప్తుంటాం మనం. ఆ విధంగానే సోదరం, మీరు ఏదైతే బాధపడుతున్నారో ఇప్పుడు అదే సమస్య చెప్పినా, తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి ఎవరున్నా సరే ఈ సొంటిని పెట్టుకుని చక్కగా దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటం దగ్గర, స్వామివారి పాదాల దగ్గర తెల్లని వస్త్రాన్ని పరిచి సొంటి పెట్టి రోజు ఓం హం ఆకాశాయ నమః అంటూ పూజలు చేస్తుండునా, చక్కగా ఆ సొంటిని రోజు నువ్వు మరో రూపంలో మరో రూపంలో సేవిస్తుండు. ఇది చెయ్యి. దేనికంటే దత్త సాంప్రదాయంలో దత్తతంత్రం, ప్రత్యేకంగా దత్తతంత్రాన్ని తీసుకుంటే కనుక కొంత సాధు పొంగువులు కానివ్వండి, కొంతమంది మహర్షులు కానివ్వండి, మహానుభావులు కానివ్వండి, నిత్య ఉపాసన తీసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా వారు ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వారు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. అసలు అటువంటి వారికి అనారోగ్యం వచ్చిందంటే మనం వినను కూడా వినం. అంతగా ఎలా ఉంటారో ఉంటే కనుక ఒక మహానుభావులు చెప్పినటువంటి, ఒక అఘోర సాధువు చెప్పినటువంటి ఒక రహస్యమైన విషయాన్ని ఇప్పుడు నేను చెప్పున్నానండి. అది ఇప్పుడు చెప్పిన అంత రహస్యమైన విషయం అది, అది చేసుకోండి. రెండోది, లాల్ మనీ మాల ధరించినాన. ఏదైనా సరే మన అనారోగ్యానికి కారణమైన కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలను నిర్వీర్యం చేసే శక్తి లాల్ మనీకి ఉంటుంది నాన్న. లాల్ మనీ మాల వేసుకోవడం ద్వారా మన శరీరంలో అది చిన్నది కానీ పెద్దది కానీ ఎంత తీవ్రమైన అనారోగ్యం ఉన్నా సరే ఆ అనారోగ్యానికి కారణమైన కణాలను నిర్వీర్యం చేసేటువంటి శక్తి లాల్ మనీ అనేటువంటి తాంత్రిక వస్తువుకు ఉంటుంది. కాబట్టి ఆ లాల్ మనీ మాల వేసుకున్నాను, ఈ రెండు చేసుకోయే మంచి జరుగుతుంది అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జై గురుదత్త. మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, జై గురుదత్త. నమస్కారం గురుజీ. జై గురుదత్త సోదరి, చెప్పండి తల్లి. నేను పడ్డ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అమ్మా? మా బ్రదర్, నేను కవలలం సోదరి. ఇద్దరం కవలలము. తన పేరు రాజశేఖర్, నా పేరు గీత. నాకు మ్యారేజ్ అయిపోయింది, కానీ బ్రదర్ బిజినెస్ చేస్తున్నాడు, క్యాటరింగ్ బిజినెస్. తన బిజినెస్ ఫీల్డ్ లో కొంచెం ఫైనాన్స్ ఎట్లా ఉంటుంది, తన మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది? కాల్ చేశాను గురుజీ. అబ్బాయి పేరేంటమ్మా? రాజశేఖర్. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా బాబుది? డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫిబ్రవరి 5, 1992 అంటారు, కానీ ఇంకా పేరు మీద చెప్పండి గురుజీ. రైట్ నాన్న, ఓకే, సంతోషం తల్లి. మీ సోదరుడు పేరు చెప్పుకున్నానా, స్వామివారికి నమస్కరించుకుని ఒక్కడి నుంచి 10లో ఒక నెంబర్ చెప్పాను. చెప్పండి. 1 to 10 లో నెంబర్ చెప్పాను. 1 to 10, 8. మరో నెంబర్ తల్లి? 9. మరో నెంబర్ అమ్మా? 5. రైట్, సంతోషం తల్లి. ఏమీ బాధపడకుండానా, కాకపోతే కొంతవరకు వారికి రాహు నీచాధిపతి అయి ఉన్నాడు, కాబట్టి కొంతవరకు వారు చేసే ప్రయత్నాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే ఆశించినటువంటి స్థాయిలో వారు ఇంకా అంటే వారు అనుకున్న దానికి ఇంకా రీచ్ అవ్వలేకపోతుంటారు, కొంతవరకు ఇబ్బంది ఏర్పడుతుంటుంది. అది కూడా మనకి ఎన్నో జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించే విధంగా ఉపయోగపడుతుంది తప్ప మనం మొత్తం నష్టపోయే విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా గ్రహరీత్యా కానీ ఏదైనా సరే, మన జాతక రీత్యా కానీ మనం ఎదుర్కొనేటువంటిది ఏది కూడా మనకి సమస్యలు కావు, పరీక్షలు మాత్రమే. మనకి కష్టాలు కావు, భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు. నిజంగా మనం ఎంతో సమస్యలతో ఉండి ఎంతో బాధల్లో ఉంటే కనుక చాలా తీవ్రమైన కష్టాల్లో ఉన్నామంటే మనం సంతోషంగా ఉండాలి. దేనికంటే భగవంతుడు మనకి రాబోయేటువంటి స్థితి అంటే ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు మనకి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు విన్నాను తల్లి, ఆయన ఏం నేర్పించాలనుకుంటున్నాడు చూద్దాం మనము. ఆయన నేర్పించిందో నేర్చుకుందాము, జీవితం గొప్ప స్థితి ఎదుగుతాం మనం. భగవంతుడు ఎప్పుడు మనకి కష్టాలు బాధలు దుఃఖాలు అవనేవి పెట్టాడు, దీనికంటే భగవంతుడు రుచులు అవి ఏవి ఉండవు. ఆయన నిత్య ఆనంద స్వరూపుడు, సంతోష స్వరూపుడు, ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆయన నామం తెలుసుకుని మన అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు మనల్ని. అలా ఆనందంగా నిత్య ఆనందం ఏదైతే నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దానిని ఇవ్వటం కోసం ఆయన మనకి పరీక్షలు పెట్టి నేర్పిస్తూ ఉంటాడు జీవితంలో ఎప్పుడు కూడా మనకి. కాబట్టి అటువంటి సత్యమైన ఆనందాన్ని పొందుదాము, అది భగవంతుడి సేవలోనే దొరుకుతుంది, దత్త నామంలో దొరుకుతుంది మనకి. ఈరోజు తమ్ముడిని చేసుకోమన్నానా,
చాలా గొప్ప స్థితి ఎదుగుతారు, వ్యాపార పరంగా మంచిగా ఆర్థికంగా గొప్ప స్థితి ఎదుగుతారు. ఆయన చక్కగా రోజు కూడా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర లక్ష్మీ పిరమిడ్ ఉంటుంది, ఆ లక్ష్మీ పిరమిడ్ పెట్టండి, ఆ లక్ష్మీ పిరమిడ్లో శుక్రమని పెట్టమని చెప్పండి. శుక్రమని పెట్టి అందులో నల్ల పసుపు వేసుకొని నల్ల పసుపు కొమ్ములు వేసి రోజు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉండమని చెప్తుంది. శీఘ్రంగా వారికి ఆర్థికంగా గొప్ప స్థితికి ఎదగడం కోసం, లక్ష్మీ అనుగ్రహం కలగడం కోసము, అలానే గృహలక్ష్మి ఇంటికి రావడం కోసం, అంటే శీఘ్రంగా వారికి వివాహం జరిగి చక్కని రూపవంతరాలు, గుణవంతరాలు, ఐశ్వర్యవంతరాలు అయినటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆడపిల్ల ఆయనకి చక్కగా భార్యగా దొరకాలి కాబట్టి శుక్రమని పెట్టుకొని అలానే నల్లపసు పెట్టుకొని పూజ చేయమను. దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? లక్ష్మీ పిరమిడ్లో ఈ నల్ల పసుపుని శుక్రమని పెట్టి రోజూ పూజ చేస్తూ ఉండమని చెప్తాలి. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ సోదరుడు వ్యాపారపరంగా ఎదుగుతాడు, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అలానే శీఘ్రంగా చక్కగా వివాహం జరిగి తీరుతుంది, చక్కని సంతానం కలుగుతుంది, జీవితంలో నిత్య సంతోషాన్ని పొందుతాడు. చక్కగా ఇది చేసుకుని తల్లి దత్తనామం తలుచుకోండి, గురుచరిత్ర పారాయణ చేయండి, స్వామి పాదాలు పట్టుకుని తల్లి జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం మనకి ఎప్పటికీ రాదు. సోదరు చేసుకోమని జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తరస్తూ జయ గురుదేవ. మరో కాలర్ అన్నారు, వారితో మాట్లాడదాం మనం. హలో హలో అమ్మా, జయ గురుగుతమ్మా. జయ గురుగుత గురుగారు చెప్పండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మమత అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి తల్లి. ఏమండి, మేము కిరాణం షాప్ అని పెట్టినామండి గురువుగారు. అమ్మా, అది అసలు నడవట్లేదు గురువుగారు, మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ సరే డాక్టర్ని సంప్రదించి మళ్ళీ స్టార్ట్ చేసినా గానీ ఎప్పటికీ అసలు కిరాణం షాప్ నడవట్లేదు. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి గురుగారు. మీకు అక్కడికి మీరు చెప్తున్నారు రావాలి అని, వద్దామంటే చిన్న పాపలు గురువుగారు, దత్తదేవుని దగ్గరికి రావాలంటే మాకు చిన్న పాప 3 నెలల పాప ఉంది అని ఎట్లా రావాలని ఉంది గురుగారు. సంతోషం తల్లి. ఒకవేళ నిజంగా నువ్వు రావాలనుకుంటే ఆ పాపను ఎలా చూసుకోవాలి, ఏంటి ఆ రోజు పరిస్థితి అంటే, ఆ పాపను చూడటం కోసం అక్కడ అనగమ్మలు ఎందరో ఉన్న రోజు వచ్చుంటారు తల్లి. ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకోవడం కోసమని కొన్ని 100 మంది 1000 మంది కలిసి అక్కడ దంపతులను కూర్చుంటున్నాము. శివపార్వతులు వస్తున్నారు, లక్ష్మీనారాయణలు వస్తున్నారు, అనగాదత్తులు వస్తున్నారు అక్కడికి. అంతమంది అమ్మలు ఉన్నారు, ఆ తల్లి ఎవరైనా చూసుకుంటారు, అది కాదు నాన్న. ఒకటి ఏదైనా సరే మీరైతే ప్రయత్నం చేయండి, ఒకవేళ రాగలేదు చాలా సంతోషం, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అని ఆ తల్లి చూసుకుంటుంది అంతా. ఆ రోజున కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా నువ్వు దత్తనామం తలుచుకుంటూ ఆ రోజున అక్కడ కూర్చుంటావు, నువ్వు ఇక్కడ వచ్చి చేసుకున్నా అక్కడ కూర్చుని చేసుకున్నా దత్త సేవ చేసుకున్నట్టే కాబట్టి దత్తనామం తలుచుకుంటూ చేసుకో. ఆ రోజున చక్కనగా దత్తనామం తలుచుకుంటూ కూడా తప్పకుండా మీ పేరు మీద ఇక్కడ ఎలానో కార్యక్రమం జరుగుతుంటుందని సంకల్పం చెప్పుకునండి. ఓకే తల్లి, దాని గురించి ఆలోచన చేయకండి. రెండోది ఏంటంటే నాన్న, ఎంత కాలం నుంచి కూడా కిరాణా షాప్ పెట్టున్నావు కానీ వ్యాపార పరంగా ఎదగలేకపోతున్నావు. ముఖ్యంగా రెండోది ఆరోగ్య సమస్యలు తరచుగా కొంత ఇబ్బంది పెడుతున్నాయి, అలానే వైద్యుల పర్యవేక్షణలో మందులు కూడా వాడుతున్నాం కానీ ఈ వ్యాపార పరంగా మెయిన్ ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకొని ఆ వ్యాపారం ఎంతకాలం నడవకపోయినా, ఎదుగుదల కనబడకపోతే కనుక, ఇక ఆ వ్యాపారంలో మనం నిలబడలేమో అనేటువంటి స్థితి ఏర్పడితే కనుక, లేదు కొన్ని కొన్ని వ్యాపారాలు మారుస్తున్నా ఒకటి కాకపోతే మరొకటైనా సరే సాథ్ ఇవ్వాలి కదా మనకి, అలా ఏది కాకుండా ఉంది అంటే కనుక చేయవలసింది ఏంటంటే తల్లి, మొట్టమొదటిగా నల్ల గుర్రం ఎడమ కాలు నాడాన్ని సంపాదించండి తల్లి. చాలా కొంత కష్టతరంగానే ఉండొచ్చు మనకి, కానీ నల్ల గుర్రం ఎడమ కాలు నాడ ఒరిజినల్ అయి ఉండాలి. తాంత్రిక వస్తువులు ఎప్పుడు ఒరిజినల్స్కి విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది తప్ప డూప్లికేట్ వస్తువులు వాడితే దానివల్ల శక్తి ఏముండదు, చేసిన ఫలితం కూడా సరిగ్గా రాదు మనకి. నల్ల గుర్రం ఎడమ కాలు నాడాన్ని సంపాదించుకొని దానిని ఒక రాగి ప్లేట్లో పెట్టేసి చక్క దానికి మొత్తం హనుమంతుల వారి సింధూరం పూసేసి రాగి ప్లేట్లో పెట్టి కనీసం 41 రోజులు దాన్ని పూజించాలి నాన్న. 41 రోజులు దానిని పూజించాలి. ఆ పూజించిన 41 రోజులు పూజ అయిన తర్వాత దానిని అలానే ఆ యొక్క రాగి ప్లేట్లోనే మొత్తం రోజు సింధూరం వేస్తూ చక్క సింధూరంతో పూజించుకుంటూ ఉండాలి హనుమంతుల వారి సింధూరంతో. దానిని ఇప్పుడు 41 రోజులు పూజ అయిన తర్వాత ఎర్రని బట్టలు చుట్టేసి, ఎర్రని క్లాత్ అనమాట, అసలు ఇంకా అది కనబడుద్ది అనమాట మనకి, ఎర్రని క్లాత్లో చుట్టూ వేసి ఏది ఆ ప్లేట్తో సహా, ప్లేటు ప్లేట్లోనే అలానే ఇది ఉండాలి, అందులో సింధూరం ఉండాలి, మొత్తం చుట్టూ వేసి దాన్ని వ్యాపారం చేసుకునే స్థలంలో ఎక్కడైనా సరే దాచిపెట్టాలి కనబడకుండా. తద్వారా వ్యాపారానికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది సింపుల్గా. చాలా బాగా కలిసి వస్తుంది నల్ల గుర్రం ఎడమకాలు నాడ ఒరిజినల్ సంపాదించడం, అలా గుర్తుంచుకోండి. ఇలానే ఈ నల్ల గుర్రం ఎడమకాల నాడాతో చేసుకున్నటువంటి ఉంగరం కనుక ఉందా, ఆ ఉంగరాన్ని పెట్టుకున్నామో ఇంకా బాగా కలిసి వస్తుంది తల్లి. కాబట్టి కొంచెం కష్టమైన గట్టిగా ప్రయత్నం చేయండి, చేసుకుని తల్లి మంచి జరుగుతుంది. అనగా అది తాను గ్రహప్రాప్తరస్తూ జయ గురుదేవ. చివరిగా ఒక కాలర్ వారితో మాట్లాడదాం ఒకసారి మనం. హలో హలో అమ్మా, జయ గురుగుత.
చెప్పండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? ఆత్మకూరు అండి. చెప్పండి. గుంటూరు జిల్లా. అమ్మా అమ్మా, వారి గురించి అడుగుదామని చేశాండి. లీలాకృష్ణ పేరు. డ్రింక్ చేస్తారండి, ఎన్నడమడి అని చెప్తారే అని. ఓకే ఓకే. సో డ్రింక్ చేస్తుంటారు? వ్యాపారం బిజినెస్ హోటల్ అండి మాది. అమ్మా మనం కొంచెం గట్టిగా చెప్పండి, వినపడలేదు నాకు, స్పష్టంగా వినపడలేదు. రైట్, ఓకే. సో కాల్ కట్ అయింది. అంటే స్పష్టంగా సోదరి, ఎవరైనా సరే కాల్ చేస్తే చెప్పాలనుకుంది, స్పష్టంగా చెప్పడం కొంత ఇబ్బందికరంగా అర్థమయ్యే అర్థం కానట్టుంటే కనుక ఆ ప్రశ్నకు కావాల్సిన పరిష్కారం కూడా సరిగ్గా దొరకకపోవచ్చు. కాబట్టి మరోమారు ప్రయత్నం చేయండి సోదరి. చివరిగా ఒక కాల్ ఉన్న వారితో ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే. సో ఇందాక ఏదైతే మన కాల్ కట్ అయినట్టుంది సార్, ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో, రేపు 22వ దత్త జయంతి ఉత్సవాలను అందరం కలిసి సేవ చేసుకుందాం, స్వామివారి సేవ చేసుకుందాం. మరిన్ని విషయాలు దాని గురించి తెలుసుకోండి మన అనగాదత్త ప్రచార సంస్థను సంప్రదించండి. అలానే లక్ష్మీ అనుగ్రహం కోసం ఆ 3 రోజులు కూడా శని ఆది స్వామ పూజ చేయండి. మృగశిర నక్షత్రం, ఆధార నక్షత్రం, పునర్వసు నక్షత్రం రోజున అనారోగ్యంతో బాధపడేటి వాళ్ళు ఇందాక ఏదైతే సొంటి కొమ్మల గురించి చెప్పినా చేసుకొని అవి మిగిలినవి తీసుకొని తల వస్త్రాలు చుట్టుకొని తీసుకుని రండి. ఆ రోజున దగ్గరుండి వ్యక్తిగతంగా నేనే పేరు చెప్పుకొని నేనే అందరి పేర్లు చెప్పి అనారోగ్యం తొలగాలని స్వామివారి పాదాల సాక్షిగా స్వామివారికి అర్పిద్దామని అందరం కలిసి చేసుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. ఈ రోజుకి సమయపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమం కలుసుకుందాం మరి. అంతవరకు సెలవు శుభం. జై గురుదేవ దత్తా.